వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూ హక్కు భూ సర్వేలో భాగంగా మీ భూమి మా హామీ వాల్ పోస్టర్ను పాడేరు ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి ఆవిష్కరించారు. పాడేరు డివిజన్లో 11 మండలాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీసర్వే ఈ నెల 21వ తేదీన ప్రారంభిస్తామన్నారు. మొట్టమొదటిగా విశాఖ జిల్లా పాడేరు డివిజన్లో మండలానికి ఒక గ్రామం ఎంచుకొని రీసర్వే ప్రారంభిస్తామని అన్నారు. ఫస్ట్ ప్రతి జిల్లాకి ఒకటి తీసుకున్నారండి. మన జిల్లాలో భిండిలో అదే 22వ తారీఖు 21వ తారీఖు మధ్యాహ్నం అక్కడ గౌరవ మంత్రి వర్యులు వచ్చి అక్కడ అవుతుంది. భీమిలీలో తీసుకున్నారు. ఆ తర్వాత ప్రతి డివిజన్ నుంచి కూడా ఫస్ట్ ఒక విలేజ్ తీసుకోమన్నారు. మన డివిజన్లో చింతపల్లి మండలంలో బాలాజీపేట అనే గ్రామాన్ని ఫస్ట్ తీసుకుంటున్నాము. ఫస్ట్ చింతపల్లి మండలం బాలాజీపేటలో మన డివిజన్లో రీసర్వే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రతి మండలానికి కూడా ఒక విలేజ్ పైలట్ ప్రాజెక్ట్గా ఒక విలేజ్ తీసుకున్నాం ప్రతి మండలానికి కూడా. అట్లాగే మన 11 మండలాలకు కూడా మొదటి విడతగా 11 విలేజెస్ చేస్తాం. ఫస్ట్ చేసిన తర్వాత దీన్ని 3 విడతలుగా చేస్తున్నామండి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మనకు మొత్తం కూడా మన డివిజన్ మొత్తము 2140 గ్రామాలు ఉన్నాయి మన డివిజన్లో. మనకి హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాదాపు ఏ జిల్లాలో కూడా ఇన్ని గ్రామాలు లేవు. మన హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకు 2140 గ్రామాలు ఉన్నాయి. ఈ 2140 గ్రామాలను కూడా 3 ఫేజ్లో తీసుకుంటున్నాము. ఫస్ట్ ఫేజ్లో 708 గ్రామాలు, అది ఈ జనవరి నుంచి జూన్ వరకు జరుగుతుంది. ప్రతి ఫేజ్ కూడా 6 మంత్స్ అండి డ్యూరేషన్. ఫస్ట్ ఫేజ్లో 708 గ్రామాలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 2వ విడతగా 707 గ్రామాలు సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో 725 గ్రామాలు తీసుకోవడం జరుగుతుంది. దీని మీద ఆల్రెడీ డెస్క్ వర్క్ అనేది కూడా జరుగుతూ స్టార్ట్ అయిపోయింది. ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అంటే మనం ఒక భూమి మీద సర్వేలో వెళ్ళేటప్పటికే రికార్డ్ అంతా కూడా సమంగా ఉంటే ఆ రికార్డ్ని బేస్ చేసుకొని మనం సర్వే చేయడం అనేది ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము దాదాపు ఒక గత 3-4 నెలలుగా ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరుగుతుంది. దీనిలో మనకి ఏదైతే ఉందో ఆర్ఎస్ఆర్ రీసర్వే రిజిస్టర్ అలాగే ఎస్ఎఫ్ఏ సర్వే ఫెయిర్ అడగం ఇంతకుముందు బ్రిటిష్ టైం